స్థానిక జొన్నలగడ్డలోని తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో బెంగళూరుకు చెందిన హెక్సావేర్ కంపెనీ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో మొత్తం 14 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. కంపెనీ వారు విద్యార్థులకు మొదట బ్రిటన్ టెస్ట్ నిర్వహించారు. అర్హత సాధించిన విద్యార్థులకు నవంబర్ 27న టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ నిర్వహించారు. నిన్న ప్రకటించిన ఫలితాల్లో మొత్తం 14 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. వీరిలో సిఎస్సి 8, ఈసీఈ 6 విద్యార్థులు ఉన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు వార్షిక వేళనం 4 లక్షల రూపాయలు ఇస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. తమ 4 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం చాలా గర్వకారణమని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవి నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ వైవి నారాయణ, ప్రిన్సిపాల్, తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్గా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ప్లేస్మెంట్స్లో ప్రభంజనం సృష్టిస్తున్నారని, దానిలో భాగంగానే ఇప్పటి వరకు 370 మందికి ఎంఎన్సీ లెవెల్ 5 కంపెనీస్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. అలాగే ఈ వారంలో జరిగినటువంటి 2 ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీస్లో ఒకటి కేపీఐటీ కంపెనీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తున్నటువంటి ఈ కంపెనీకి 9 మంది ఈసీ విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు వార్షిక వేతనం 4 లక్షల రూపాయలు. అదే రకంగా ఇంకొక కంపెనీ ఎగ్జావేర్లో టోటల్గా 15 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించగా వాళ్ళు కూడా 4 లక్షల ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈసీ వాళ్ళు 9 మంది, అలాగే సిఎస్సి వాళ్ళు 6 సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకొక హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే, ఈరోజు త్వర్ణా కంపెనీ, త్వర్ణా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ కంపెనీ మనకి ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆన్లైన్ జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు 26 లాక్స్ కాంబో ప్యాకేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదే రకంగా ఇంకా చాలా ఎంఎన్సీ కంపెనీస్ కాలేజీకి వచ్చి ఆన్లైన్ డ్రైవ్స్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అలాగే ప్రతి విద్యార్థికి కూడా ఎంఎన్సీ లెవెల్ 5 కంపెనీలో ఉద్యోగం ఇవ్వటమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ సాంబశివరావు గారు, ప్లేస్మెంట్ టీము, అలాగే హెచ్ఓడీస్, ఫ్యాకల్టీ మెంబర్స్, వీళ్ళందరికీ కూడా నా తరపున, అలాగే మేనేజ్మెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా